చెప్పండి సార్. నా సినిమా నాకు బాగానే అనిపిస్తుంది, బట్ అలాగని కాకుండా ఆడియన్స్ బాగా నచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే గతంలో రహస్యం కన్నా చాలా పెద్ద రెస్పాన్స్ ఉంది ఈసారి. మా రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా కొంచెం మా మీద జాలి తెలిసి, అందరూ కొత్త టీం ఇంత కష్టపడడం, కొంచెం థియేటర్స్ పెంచితే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్ సెంటర్స్ మనకు సెంటర్ థియేటర్స్ రాలేదు. సో నాకన్నా సినిమా ఎలాగుందో ఆడియన్స్ అడగండి చెప్తారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మార్నింగ్ షో వచ్చి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ చేసి హిట్ చేసినందుకు. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలంటే మీ లాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. అంటే ఇది మూడోసారి కదా, బాగానే ఉంది కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ వెరీ వెరీ బిగ్గర్ సక్సెస్. అది మాకు థియేటర్స్ అలాట్ చేస్తేనే కదా అవుతుంది. సో థ్యాంక్స్ టు ద మీడియా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్. ఆడియన్స్ చూస్తున్నా కదా సార్ ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ, ఎందుకంటే ప్రతి సీన్ హాల్లోకి వెళ్తున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అంత కష్టపడి చేసినందుకు మాకు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రామ్ సచ్చినన్ గారు అండ్ మై ఎంటైర్ టీమ్, మై హీరోయిన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే నేనే చేశాను కాబట్టి వేరే వాళ్ళు చెప్తే హలో, వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది దానికోసం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐమ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. చాలా బాగుంది. దీనికి ఇంకా సపోర్ట్ ఎక్కువ ఇచ్చి ఇంకా థియేటర్స్ పెరిగితే అంతే చాలు. అదే అండి చెప్పాను కదా, డ్రీమ్ కమ్ ట్రూ. అంతకంటే పెద్ద మాట ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నా. ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి, బట్ యాజ్ అ లీడ్ ఇది నా ఫస్ట్ కదా. సో సినిమా అవుతుంది డెఫినెట్గా. ఈ సినిమా హిట్, మా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు, వాళ్ళందరికీ సినిమా కూడా హిట్ అవుతుంది. సినిమా బాగుంది, మిమ్మల్ని అడగండి, ప్రేక్షకులు అడిగితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అడగండి. నా పేరు మనోజ్ కుమార్ చౌరి, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. సో సినిమా అంతా చాలా కష్టపడి తీసాం మేము టెక్నీషియన్స్ అందరం. సినిమా రెస్పాన్స్ వస్తాను అనుకున్నాను కానీ మరి ఇంతలా రెస్పాన్స్ వస్తాను అనుకోలేదు. లోపల విజువల్స్ క్యాకులు విపరీతంగా మామూలుగా లేదు అసలు లోపల. షో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో మా కొత్త సినిమా మీ అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది సినిమా, అయితే చూస్తున్న కొద్దిగా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. యూత్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. కేవలం ఈ వయసులో యూత్లో లవ్వే కాకుండా బాధ్యత గల తండ్రిని, బాధ్యత గల కుటుంబంగా ఎలా ఉండాలనేది కూడా చూపెట్టారు డైరెక్టర్ గారు. ఇది ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు ఇలాంటి మంచి సినిమా తీసినందుకు వారి పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. She'll tell like the audience, okay? Yeah, the movie was so much awesome, so much great, and I like so much her acting. Thank you so much. That's it. I don't want to say more. Music. Music? Super. Acting. Awesome. మీకు నచ్చిన బాగా సీన్ ఉన్నాడు, మీకు నచ్చిన బాగా మంచి సీన్ ఉంది, మీకు నచ్చిన సీన్ సబ్సే చేసి అప్కేన్ ఆఫ్ కోర్స్ ఫైట్ సీన్. ఓకే, ఎవరీవన్ లైక్ ఫైట్స్ రైట్? ఆఫ్ కోర్స్ ఫైట్ సీన్. థాంక్యూ. మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటి? సాగరానికి థ్యాంక్ యూ మాకు ఈ సెకండ్ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మోరవర్ డిఓపి సుధాకర్ అన్న చాలా బాగా చేశారు, క్యారెక్టర్స్ అందరికీ బాగా వచ్చాయి. అండ్ ఇట్స్ లైక్ మేము చాలా మంచి మూవీ చూసినాం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా మీ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు, నేను ఈ సినిమాకి కో డైరెక్టర్ కింద చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సాగర్ గారు, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు. రెండోది ఏంటంటే ఈ శివా 143 మూవీ అనేది సో లవ్కి రిలేటెడ్ సంబంధించింది, ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు అనమాట. ఎస్పెషల్ లవర్స్కి అనేది చాలా బాగా నచ్చింది. సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఎస్పెషల్ లవర్స్ అనమాట, లవర్స్కి అనేది ఇది పెద్ద గిఫ్ట్ అనమాట. ఓకే బాయ్, ఆల్ ద బెస్ట్, సక్సెస్ చేయండి. బాగుందండి, కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. హీరో గారు చాలా బ్యూటిఫుల్గా చేసిండు. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ మంచి సంతోషంగా అనిపించింది. హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. మెయిన్ హైలైట్స్ మంచి ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, స్టోరీ కథనం బాగుంది.
శైలేష్ చాలా హైలైట్ శైలా చాలా బాగా చేశారు అండ్ డైరెక్టర్ యాక్టింగ్ చాలా కష్టం బట్ అన్నీ చాలా సాంగ్స్ సూపర్ సాంగ్స్ కూడా సెకండ్ సాంగ్ చాలా బాగుంది అన్ని సూపర్ సుధాకర్ భయ్య కూడా బాగా చేశారు కెమెరా వర్క్ ఎవ్రీథింగ్ ఫైన్ థ్యాంక్ యూ కానీ ఏమన్నా కానీ మంచిగా ఉంది చాలా బాగుంది ఫైట్లు కానీ ఏమైనా డైలాగ్ కానీ బాగుంది మంచిగా ఉంది ఫుల్ సూపర్ మూవీ కంగ్రాచులేషన్స్ టు రామసత్యనారాయణ గారు అతి త్వరలో 100 సినిమా అయిపోతుంది తొందరలో ఆయనకు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ వస్తుంది థ్యాంక్ యూ మ్యూజిక్ కొంచెం బాగుంది సాంగ్ ఉన్నా ఒక్క సాంగ్ సూపర్ బాగుంది బోరింగ్ ఏం లేకుండా బాగా సాంగ్ బాగుంది డ్యాన్స్ సూపర్ డ్యాన్స్ ఏం లేదు మామూలుగా లవ్ అంతా బాగుంది పర్వాలేదు సూపర్ ఉంది బాగుంది హీరోడి బాగుంది హీరో కూడా బాగుంది హైలైట్స్ అంటే నాకు ఫైట్స్ బాగా నచ్చాయి అండ్ బాగుంది చూడడానికి ఫీల్ గుడ్ గుడ్ అండి బాగుంది ఎవ్రీథింగ్ ఉందా సినిమా చాలా బాగుంది శివ 143 యూత్ ఓరియంటెడ్గా ఉంది అదేవిధంగా ఫ్యామిలీస్కి నచ్చే విధంగా ఉంది కొత్త నటులను కూడా చాలా బాగా చేశారు హీరో బాగా చేశాడు హీరోయిన్ కూడా బాగా చేసింది పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కలిసి చూసే విధంగా ఉంది కొత్తదనంగా కూడా ఉంది కామెడీ ఉంది ఫైటింగ్ ఉంది ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కాబట్టి సినిమా చూడవచ్చు శివ 143 నాకు బాగా నచ్చింది వచ్చిన వారందరికీ కూడా నచ్చింది అన్న హైలైట్ ఉందా నా మూవీ అయితే వస్తుంది మా మాస్టర్ నాకు అవకాశం ఇచ్చినారు ఈ మూవీలో చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్ సూపర్ సూపర్ మూవీ సినిమా చాలా బాగుంది సినిమాలో టేకింగ్ కానీ ఇంకా ఏ విషయాలు తీసుకున్నా చాలా సూపర్గా తీశారు సాగర్ శైలేష్ గారు యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ హీరో యాక్టర్ అసలు సూపర్గా ఉన్నారు సెట్ అయిపోయినారు ఫస్ట్ సినిమా రహస్యం నుంచి మొదలు పెడితే సెకండ్ సినిమా శివ 143 ద జర్నీ ఆఫ్ టూ హార్ట్స్ రియల్లీ చాలా ఫీల్ గుడ్ మూవీ ఫ్యామిలీతో ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది మూవీలో ఇంకా లవ్ పరంగా చూసుకుంటే కూడా ఎవ్రీథింగ్ చాలా గుడ్ మూవీ వీ హ్యావ్ టు సపోర్ట్ కొత్త యాక్టర్స్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సూపర్గా ఉంది సినిమా వీ లవ్డ్ ఇట్ యాస్ వెరీ వెరీ సూపర్ యూత్ డైరెక్షన్ చిన్నపిల్లాడు బాగా చేశాడు సో ఇలాంటి సినిమాలు మంచిగా వస్తున్నాయి బాగున్నాయి ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఏం సీన్స్ ఏం పెట్టలేదు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు చాలా బాగా తీశారు అలాగే ప్రొడ్యూసర్ కూడా రామసత్యనారాయణ కూడా ఇందులో యాక్ట్ చేశారు వారు కూడా బాగా చేశారు సో ఇలాంటి యూత్ని ఎంకరేజ్ చేయండి అందరిని కొత్త వాళ్ళని తీసుకున్నారు అందరూ కూడా బాగా చేశారు చాలా బాగుంది అన్నీ కూడా బాగున్నాయండి ఒకటి అని కాదు అసలు సాంగ్స్ కానీ సీన్స్ కానీ కొరియోగ్రాఫింగ్ కానీ అబ్బాయి యాక్టింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో యూత్ని ఎంకరేజ్ చేయండి చాలా బాగుంది ఈ మూవీ ఆఫర్ ఇచ్చినందుకు సాగర్ శైలేష్ ఆయనకి చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఆయన దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాను సో ఈ అవకాశం ఇచ్చిన సార్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఆయన దగ్గర నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇంత యా ఈ మూవీలో మంచి మందాకిని రోల్ కామెడీ రోల్ చేశాను ఈ అవకాశం ఇచ్చిన సార్కి కూడా చాలా ధన్యవాదాలు ఎంటైర్ టీమ్ ఈ వాలంటైన్స్ డే రోజు ఈ మూవీ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో ఇది కూడా చాలామంది చూసి మమ్మల్ని చిన్న సినిమాని ఆదరించి ఇంకా కొంచెం థియేటర్స్ పెరిగి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను చాలామంది వాలంటైన్స్ డే రోజు ఈ మూవీ రిలీజ్ అవ్వడం చాలా బాగుంది ప్లీజ్ మా చిన్న టీంకి సపోర్ట్ చేసి కొంచెం బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ మీ ఆదరణ మాకు అందరికీ కావాలి దయచేసి ప్లీజ్ రిక్వెస్ సినిమాను చూసి ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్